అది హాస్టల్. సో స్కిట్ ఏంటంటే మన పండగలో బెస్ట్ కపుల్ పెడతామండి. సో ఆ జంట వస్తారు, ఎవరైతే బాగా పర్ఫామ్ చేస్తారో వాళ్ళకి ఏనా చేద్దాం, 1 lakh క్యాష్ ప్రైజ్ అంతే. ఓకే, ఫస్ట్ వస్తున్న కపులు రాజమౌళి అండ్ తన్మయ్. ఏ రూమ్ బ్యాక్ సైడ్ ఉంది, వెళ్ళండి, దేనికి వచ్చారు ఇక్కడ అంతమంది ఉన్నారు, ఆడ మగ పిల్లలందరూ పాడైపోతారు. సరే కూర్చో, మీకు ఈవెంట్ తెలుసు కదా, ఇప్పుడు కొన్ని క్వశ్చన్లు పెడతాను, వాటికి ఆన్సర్ చెప్పాలి. అడుగు ఎవరు సార్ మీ ఆవిడకి ఎంతలా ఉంది, సీరియస్ అకౌంట్ సిగ్గుపడతావు ఏంట్రా, మీ ఆవిడ తిట్టాను తిట్టా ఎంతలా ఉందని. సార్ మీ ఫస్ట్ క్వశ్చన్, అడుక్కు అడుక్కోవాలా, అడుక్కోవడం ఏంట, అడగండి అనాలి, అడుక్కోరా ముందే బాగుందండి. సార్ మీది లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజా? రెండు కాదు. అదేంటి? డేటింగ్ అంటే సహజీవనం. ఏమో ఓ సహజీవనా. సో మీకు పిల్లలు ఎంతమంది అండి? ఇద్దరు ముగ్గురిని కానీ వదిలేసినాం. ఇద్దరు ముగ్గురు కానీ వదిలేసినాం. అదేంటి డేటింగ్ అంటే సహజీవనం? ఏమో సార్ మీ ఇంట్లో ఎవరు హవా నడుస్తుంటారు సార్? పక్కిడి సుబ్బారావు హవా నడుస్తుంది. పక్కిడి సుబ్బారావు గారు అదేంటి సార్? డేటింగ్ బాయ్ అంటే సహజీవనం. ఏమో ఏంటి సార్ వచ్చి కుక్క ఏం కలిసింది ఇద్దరికి, అంటున్నారని నేను చెప్పిన మాట కావు అంటుంది. అంతేనా? లాస్ట్ క్వశ్చన్ సార్, భార్యాభర్తలు అన్నిను ఉండాలంటే ఏం చేయాలి సార్? అది భార్యాభర్త అన్నాడు కానీ మరి మీరు డేటింగ్ బాయ్ అంటే సహజీవనం. ఏమో రూపాయలు కావాలరా డేటింగ్? ఎలా వెళ్ళమంటే నువ్వురా, డేటింగ్ అంటే ఏంటి? నెక్స్ట్ ఇంకో కప్పులు వస్తున్నారండి, దీంట్లో మ్యాటర్ ఏంటంటే ముసలాడికి ఏం వినిపించదు. ఆ తమ్ముడు హాయిరా హాయిరా, ఆ ముసలాడికి ఏమో వినిపించదు. సరే ముసలోడే మొహోడు, ఆ బామ్మకే వినిపించదు. అలాంటి కప్పులు వస్తారు మరి చూద్దాం ఏం జరుగుద్దు. ముసలోడు వద్దు వద్దు అంటే విన్నాడు ముసలి సచ్చినోడా ఇట్లా. ఇదిగో వాళ్ళందరూ ఎందుకు వచ్చారు, మొగోడు కదా, వీళ్ళందరూ ఎందుకు వచ్చారు, మరి సచ్చినోడు ఎందుకు వచ్చాడు? అవునా, అర్థం అవుతుంది లేదా? ఇతను ఎవరు, ఎందుకు ముసలోడా? అవును. ఓ ఏమంటున్నాడు, మూసుకొని కూర్చోమంటున్నాను రండి. మీ ఫస్ట్ ప్రశ్న, మీది లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజా? ఏమిటి? ఓ చెప్పడం మర్చిపోయాను, చూడు కదా కొంచెం గట్టి చెప్పాలి. మీది లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజా? అలా నోట్లో నోట్లో కొనుక్కోకపోతే బయటికి చెప్పి చావచ్చుగా. నోట్లో నోట్లో కొనుక్కున్నానా, ఎంత గట్టిగా వస్తున్నాయి. మీది లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజ్ అడుగుతున్నాను. అమ్మో, ఇంత మంది ముందు నేను నీ దగ్గరికి వచ్చి ముద్దు పెట్టకపోతే ఇలా ఇలా తిప్పేస్తానంటే సచ్చినోడా నీ దినం చేయని పాడకట్టేరా. ఏంట్రా లవ్ మ్యారేజ్ అరేంజ్డ్ మ్యారేజ్ అని అడుగుతున్నావా? మా కాలంలో నవ్వులు కొవ్వులు లేవయ్యా, అరేంజ్డ్ మ్యారేజే. ఏంటి ఎన్న నుంచి గొంచుకుంటే అర్థం కానీ ఆడు నాలుగు చపాతీలు నాలుగు పొరడలే అర్థమైందా నీకు? ఇంకమ్మా రెండో ప్రశ్న, భార్య మీకు పిల్లలు ఎంతమంది? ఏమిటి ఈ వయసులో నాతో పిల్లల్ని కంటానంటావా? సచ్చినోడ నీకేం పోయే కాలం వచ్చిందిరా, నా మొగుడు ఎదురుండగా నాతో పిల్లల్ని కంటానంటావు? ఏంట్రా మాకు పిల్లలు ఎంతమంది అని అడుగుతున్నావు? దాంట్లో అంత ఉందా? ముసలాడు మామూలు కాదు, చిలికి చిలికి 18 మంది అన్నాడు, వీళ్ళందరూ నా పిల్లలే. ఏ నీతో పిల్ల కనొచ్చా? భార్యాభర్తలు అన్ని ఉన్నట్టు ఏం చేయాలి? ఏమిటి ఏమిటి కాదేని ఎంకమ్మా, భార్యాభర్తలు అన్ని ఉండాలంటే ఏం చెయ్యాలి? ఏమంటున్నా? భార్యాభర్తలు అన్ని ఉండాలి ఏం చెప్పరా? ఏ కూర్చో, ఆ రాదు నేను చేయలేనా? టైల్స్ ఏమన్నా ఉన్నాయా? మూల శంక నరాల వీక్నెస్ కూడా. అరే నువ్వే చెప్పరా.
అర్థంగా చూసావు కదా నా మొగుడు హవానే నడుస్తుంది క్వశ్చన్ ఏడిగానే ఇప్పుడు నాకు కోపం వచ్చింది అనుకో ముసలాడు సైలెంట్ గా ఉంటాడు ముసలాడికి కోపం వచ్చింది అనుకో ముసలాడే సైలెంట్ గా ఉంటాడు తన గాడే మూసుకొని ఉంటాడు అది నువ్వు తెరుచుకొని ఉంటావు లాస్ట్ క్వశ్చన్ గో మీ ఇంట్లో ఎవరు హవా బాగా నడుస్తుంది ఏమిటి హవా హవా చెప్తావా మీకు తీసిమంటావా మీకు తీసిన బానే ఉంటే ఏమంటున్నారు సచ్చినాడో హవా చెప్పాలా హవా చెప్పకపోతే నువ్వు వేరు పట్టి లాగుతానంటున్నావా చెప్పరు అర్థం కాల అర్థం చూసావుగా ముసలోడి హవాని ఓ ముసలోడికి అంత ఉందా అసలు ఏమి లేదు అక్కడ మీరు ఇక్కడ నుంచి బయలుదేరండి ఏంటి దుబ్బేయండి అందంగా ఉన్నానా అమ్మా ఏ ఓ పక్కెళ్ళు ఇగో నెక్స్ట్ వచ్చిన కాపులు చూద్దాం నెక్స్ట్ వచ్చిన మనకు మనకి ఇష్టమైన కాపులు ఏ రవి అండ్ లాసియా వస్తున్నారు గట్టిగా క్లాప్స్ కొట్టండి కూర్చోండి సార్ ఎవరో ముందు కూర్చోండి సార్ ప్లీజ్ టైం లేదు నమస్కారం నమస్కారం ఏం తప్పలేదు మీ ఫస్ట్ క్వశ్చన్ సార్ మీది లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజ్ రవి నువ్వు చెప్పు అబ్బా ఎవరో చెప్పొచ్చరా నమస్కారం నాకు అర్థమైంది వీళ్ళకి లవ్ మ్యారేజ్ అని నువ్వు చెప్పులే ఉంటుంది సరే మీకు పిల్లలు ఎంతమంది రవి నువ్వు చెప్పు మీ ఆయన ఎక్కడ ఉన్నాడు ఏం కొడుకు ఏర్పడతానండి నువ్వు చెప్పు ఎవరో చెప్పదు చెప్పు తెగిపోతే కూర్చో నువ్వు చెప్పు నువ్వు నాకు అర్థమైంది బెడ్రూమ్ లో కూడా వెళ్ళిన తర్వాత నువ్వు చెప్పు అనుకుంటారు పిల్లలు ఏం పడతారు నమస్కారం చెప్పు తెగిపోతుంది పాత దా కుట్టించుకోండి కూర్చోండి కూర్చున్నాను భార్య భర్తలు అన్ని అంటే ఏం చేయాలి నువ్వు చెప్పు రవి అటు పక్కెళ్తే రాబే తల్లి ఇట్రా నువ్వు కూర్చోండి ఇక్కడ నుంచి లేచారా కాలు విడిపోతే కూర్చో నమస్కారం లాస్ట్ క్వశ్చన్ ఓకేనా కరెక్ట్ భార్య భర్తలు అన్ని కూడా అంటే ఏం చేయాలి నువ్వు చెప్పు నువ్వు చెప్పు కూర్చోండి మీకు పిల్లలు లేరు అన్యత లేదు అసలు ఏమి లేదు మీ ఇద్దరికి దొబ్బిడి ఇక్కడ నుంచి లక్ష వాట్సాప్ చేస్తా తీసుకువెళ్ళు ఓకే రవి నువ్వు వెళ్ళు ఒకటే వస్తాడా ఇలాంటి కప్పులు చూస్తుంటానండి నెక్స్ట్ మన యాంకర్ పిలిచేద్దా యాంకర్ గారు యాంకర్ సో ఈ ఈవెంట్ ఆర్గనైజ్ చేసిన నిషి ఈవెంట్స్ హరి గారికి థ్యాంక్ యూ నన్ను పిలిచినందుకు ఫస్ట్ దాని తర్వాత తెలిసింది సూళ్ళూరుపేట ఎమ్మెల్యే గారు దాన్ని చెప్తున్నాను మన సూళ్ళూరుపేట ఎమ్మెల్యే గారు సంజీవయ్య గారు ఆధ్వర్యంలో జరుగుతుంది అండ్ నెక్స్ట్ చైర్పర్సన్ కటకం దీపక్ గారు సమక్షంలో సో వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ సో ఈవెంట్ ఇంకా ముందుకు వెళ్ళాలి ఇంకా 2 hours ఉంటుంది కదా ఇంకా మంచి మంచి ప్రోగ్రామ్స్ ఉన్నాయి ఎంజాయ్ చేద్దాం అందరు కలిసి వెళ్దాం ఓకేనా ఓకే